హాయ్, ఐఎమ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 9. ఇది ఇవాళ టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ఓజీ నుంచి దిమ్మ తిరిగే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ పవన్ బర్త్డే కానుకగా సెప్టెంబర్ 2 రిలీజ్ కానుందనే హింట్ మేకర్స్ నుండి వచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లోకి వచ్చారు. తమనిచ్చిన మ్యూజిక్, పవన్ కళ్యాణ్ క్రేజీ మ్యాజిక్ కలిస్తే ఈ సాంగ్ విస్ఫోటన అవ్వడం ఖాయమని నెట్టింట అంటున్నారు. ఓజీని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్ జోకర్ అంటూ బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వాసి చేసిన కాంట్రో కామెంట్స్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. టాలీవుడ్ సెలబ్రిటీలను కాస్త సీరియస్గా రియాక్ట్ అయ్యేలా చేస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా అర్షద్ చేసిన ఈ కాంట్రో కామెంట్స్పై నాని కూడా సెటైరికల్గా రియాక్ట్ అయ్యారు. అర్షద్కు తన యాక్టింగ్ కెరీర్లో ఎప్పుడూ లేనంత పబ్లిసిటీ వచ్చిందని చెప్పారు. అర్షద్ గుర్తింపు మీద పంచ్ విసిరారు. నాని ఒక్కరే కాదు, టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కూడా ప్రభాస్పై నెగిటివ్ కామెంట్స్ చేసిన అర్షద్ వార్సీకి కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. కల్కి సక్సెస్ వెనుక స్ట్రాంగ్ పిల్లర్ ప్రభాస్ అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉందని, కానీ ఎలా వ్యక్తీకరించామన్నదే ముఖ్యమన్నారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త అని, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోండినంటూ అర్షద్కు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు సిద్ధు జొన్నలగడ్డ. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీని బీట్ చేశారు. ఇన్స్టాలో ఇప్పటి వరకు మోదీ 91.3 మిలియన్ ఫాలోవర్స్ను కలిగి ఉన్నారు. అయితే ఈ నెంబర్ను బీట్ చేస్తూ శ్రద్ధా కపూర్ ఎట్ ప్రజెంట్ 91.5 మిలియన్ ఫాలోవర్స్ను సంపాదించారు. అంతేకాదు, అత్యధిక ఫాలోవర్స్ ఉన్న 3వ ఇండియన్ పర్సన్గా కూడా నిలిచారు శ్రద్ధా కపూర్. ఇక 2వ ప్లేస్లో 91.8 మిలియన్ ఫాలోవర్స్తో ప్రియాంక చోప్రా ఉండగా, 271 మిలియన్ ఫాలోవర్స్తో కింగ్ కోహ్లీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. కల్కి సినిమా సూపర్ డూపర్ హిటాక్ తెచ్చుకుంది మొదలు. ఆ సినిమా సెకండ్ పార్ట్ స్టోరీపై ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి. సుమతి కడుపులోంచి కల్కిగా మరో ప్రభాసే పుడతాడని, అర్జునుడిగా విజయ్ దేవరకొండ మళ్ళీ తిరిగి వచ్చి భైరవతో పాటు యాస్కిన్ మీద యుద్ధం చేస్తాడని, దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ కూడా సెకండ్ పార్ట్లో ఉంటుందని, ఇలా ఎన్నో కథలు వినిపిస్తూనే ఉన్నాయి నటింట. అయితే వీటన్నింటిలో నిజం లేదని తాజాగా క్లారిటీ ఇచ్చారు ఈ మూవీ డైరెక్టర్ నాగశ్విన్. కల్కి 2 వచ్చే వరకు ఆగాలని, అప్పటి వరకు మీ క్యూరియాసిటీని హోల్డ్ చేయాలని అన్నారు. రాను రాను ఏఐ టెక్నాలజీని ఉపయోగించడం ఎక్కువ అవుతోంది. ట్రోల్స్కు కూడా ఇదే బెస్ట్ టూల్గా మారిపోతుంది. ఇక ఈ క్రమంలోనే కొందరు ట్రోలర్స్ దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్లో అబ్బాయిని తీసేసి బాబాయ్తో సాంగ్ను రీక్రియేట్ చేశారు. నరసింహనాయుడు సినిమాలో బాలయ్య చేసిన క్లాసికల్ డ్యాన్స్ను చుట్టమల్లే సాంగ్లోని జాన్వీ చేసిన ఓ స్టెప్తో సింక్ చేశారు. దాన్ని ఫన్నీ మీమ్గా మార్చినట్టు వైరల్ చేస్తున్నారు. ఇక ఈ మీమ్ను చూసిన కొంతమంది నెటిజన్స్ అరే ఇలా చేశారంటరా, మరీ ఇంత దారుణం అంటూ నెట్టింట క్రేజీ కామెంట్ చేస్తున్నారు. ఈ మీమ్ వీడియో రీల్ను అక్రాస్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. సినిమాల్లో హీరోయిన్గా, సిరీస్లో మెయిన్ లీడ్గా కంటే ఐటమ్ గర్ల్గానే ఎక్కువగా సంపాదిస్తున్నారు తమన్నా. రీసెంట్గా శ్రీ 2లోనూ ఐటమ్ సాంగ్ చేసి అదే చేశారు. 5 నిమిషాల నిడివి ఉన్న సాంగ్కు ఏకంగా 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇలా ఓ పక్క భారీగా డబ్బును దక్కించుకుంటూనే మరోపక్క అన్లిమిటెడ్ క్రేజ్ను కమాయిస్తున్నారు ఈ స్టార్ బ్యూటీ. తెలుగు 2 స్టేట్స్లో సీరియల్స్కు ఆల్టర్నేట్గా లేడీస్కు బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్గా మారిన బిగ్ బాస్ తొందరలో మొదలు కానుంది. 7 సీజన్లు సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్న ఈ షో 8th సీజన్ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 8 నుంచి స్టార్ట్ కానుందనే టాక్ నిన్న మొన్నటి వరకు ఉంది. అయితే అంతకంటే ముందుగానే సెప్టెంబర్ 1 నుంచి ఈ షో మొదలు కానుందనే లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చింది. ఇదే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. బయట ఏదైనా ఓ పెద్ద సంఘటన జరిగితే ఆ సంఘటనపై సెలబ్రిటీలు రియాక్ట్ అయితే బాగుంటుందని, జనాల్లోకి ఆ సంఘటన తాలూకు తీవ్రత వెళుతుందని కొంతమంది రిపోర్టర్స్ భావిస్తుంటారు. అలా భావించిన ఓ రిపోర్టర్ రీసెంట్గా సమంతను కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై ప్రశ్న అడిగారు. సినిమాల గురించి మాత్రమే రిపోర్టర్ అడుగుతారని అనుకున్నారో ఏమో. రిపోర్టర్ అడిగిన ఈ ఊహించని ప్రశ్నకు దెబ్బకు షాక్ అయ్యారు సమంత. ఉన్న బలంగా ముఖ కవళికలు చేయించేశారు. కాస్త ఆలోచించి సర్దుకొని మహిళలకు భద్రతే ప్రధానం అంటూ ఆన్సర్ ఇచ్చారు. తన రియాక్షన్ అండ్ ఎక్స్ప్రెషన్స్తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఈమె. కన్నడ స్టార్ హీరో లేటెస్ట్ పాన్ ఇండియా సెన్సేషన్ కాంతారాపై బాలీవుడ్ జనాలు ముప్పేట దారి చేస్తున్నాయి. బాలీవుడ్ మేకర్స్ ప్రపంచ వేదికలపై భారత్ను తప్పుగా చూపిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. మన భాషను, మన కల్చర్ను గొప్పగా చూపించని బాలీవుడ్ మేకర్స్ తీరును తాజాగా ఓ ఇంటర్వ్యూలో తప్పు పట్టడంతో నార్త్ జనాలు సోషల్ మీడియాలో రిషబ్పై ముప్పేట దాడి చేస్తున్నారు. కాంతార సినిమాలో హీరోయిన్తో రొమాన్స్ చేసిన రిషబ్ సీన్లను నెట్టింట షేర్ చేస్తూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు.